తారక రామారావు గారికి నా సూచన ఒకటే, సరే పెద్దలు వారు రాలేదు, వారి అనుభవంతో మాకేమైనా సూచనలు ఇస్తారని ఎదురు చూసిన, చీల్చి చెండాడుతా అంటే ఎందుకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా తొడుక్కొని వచ్చిన మా దీక్ష. మా వెంకటరెడ్డి గారు అయితే 11:10 అసెంబ్లీ అని అంటే 9:30 వచ్చి కూర్చున్నాడు, అదేందో చూద్దామని చెప్పి. ఒక సినిమాలో మీకు తెలుసు కదా అధ్యక్ష, నేను ఊరు బయట ఉన్న కొండను ఎత్తుతా మీరు రాండి అని సవాల్ ఇచ్చిండు ఒక ఆయన, ఊరంతా వచ్చిందారా ఎట్లెత్తుతాడో చూద్దామని. ఇంకా పేల్వాన్ కూడా కొండ దగ్గరకు వచ్చిండు, వచ్చి మొత్తం జబ్బలు జరుచుకొని తొడలు కొట్టుకొని చెప్పిండట, మీరు అందరు కలిసి ఎత్తి నా మీద పెట్టుండి మోసి చూపిస్తా అని. గట్లనే ఉంది అధ్యక్ష వాళ్ళ చీల్చి చెండాడు కూడా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సబ్జెక్ట్ సరిగ్గా 2 గంటలు మాట్లాడిండ్రు, 2 గంటలల్లా ప్రతి విషయం రాజకీయ కోణంలో విషం జిమ్ముడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఏమైనా సూచన చేసిండ్రా. ఇట్లా ఉంటే ప్రజలు అక్కడ కూడా ఉండనియరు అధ్యక్ష. కాబట్టి ఇప్పటికైనా ఏమైనా సూచనలు చేస్తే, ఇప్పటికైనా సూచనలు చేస్తే తప్పకుండా, ఎందుకనంటే వాళ్ళు 10 ఇయర్స్ ప్రభుత్వంలో ఉన్నారు, తెలంగాణ స్థితిగతులు ఆర్థిక వనరులు వాళ్ళకి తెలుసు, కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం ఉంటే డెఫినెట్గా తీసుకుంటాము. వాళ్ళు నిజంగానే ఉపయోగపడే పాలసీ ఏదైనా తెస్తే కొనసాగించడానికి అభ్యంతరం లేదు. మేము తెచ్చిన పాలసీల మీద వారు ఏమైనా సూచన చేస్తే సహేతుకమైన సూచనలు సలహాలు తీసుకోవడానికి కూడా మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తమ ద్వారా ప్రతిపక్ష నాయకులకు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష.